హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, సిబిఐ ఇక అరెస్ట్ చేయబోయే తర్వాత ముఖ్యమంత్రి ఈయనే. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉండగా గురువారం ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో సిబిఐ తదుపరి టార్గెట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనే టాక్ వినిపిస్తోంది. కవితను అరెస్ట్ చేసేందుకు అనుసరించిన చట్టపరమైన ప్రక్రియనే కేజ్రీవాల్ అరెస్టుకు కూడా సిబిఐ అనుసరించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సరిగ్గా వారం రోజుల తర్వాత సీఎం కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. గత నెలలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై వాదనలోనూ సిబిఐ తరపు న్యాయవాది కీలకమైన అంశాలను ప్రస్తావించారు. సిసోడియా బెయిల్ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన సిబిఐ ఈ కేసులో త్వరలో మరిన్ని హై ప్రొఫైల్ అరెస్టులు జరిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. లెక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కస్టడీ గడువు ముగిసేలోగా ఆయన అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించిన తర్వాత గురువారం రోజు ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది సిబిఐ. ఢిల్లీలోని వ్యాపారం ప్రారంభించడానికి సహాయం కోరుతూ ఒక మద్యం వ్యాపారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిశారని న్యాయస్థానానికి సిబిఐ తరపు న్యాయవాది తెలియజేశారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు, సంబంధిత నిందితుల వాంగ్మూలాలు సహా తగిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని సిబిఐ పేర్కొంది. రానున్న రోజుల్లో ఇదే అంశాన్ని హైలైట్ చేసి సీఎం కేజ్రీవాల్ను కూడా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దేశ రాజధానిలో మద్యం షాపుల ఏర్పాటుకు అక్రమ మార్గంలో లైసెన్సులు మంజూరు చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికే 100 కోట్ల ముడుపులు అందాయనే అభియోగాలను ఈడీ ఇప్పటికే వినిపిస్తోంది.